షణ్ముఖటేవి న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరిస్తానని హామీలు అందించడం పట్ల కాకినాడ జిల్లాకు చెందిన రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు కాకినాడ శాంతి నివాస్ భవన్ లో అభినందన సభను కాకినాడ జిల్లాలోని పలు మండలాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో కాకినాడ జిల్లా అధ్యక్షుడు బి రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కోటిపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ జూలై 23న విజయవాడలో రేషన్ డీలర్ల సమస్యలపై రాష్ట్ర సభ జరిగిందని, ఆ సభలో పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హాజరై రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఆ సభకు జిల్లా నుంచి 1000 మంది హాజరవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యోగ ఆర్థిక భద్రతతో పాటు కమిషన్ పెంపు వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో సానుకూలంగా స్పందించారని చెప్పారు. అలాగే జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డులను సమాన సంఖ్యలో సవరించాలని, పాయింట్ల వద్ద సరైన తూకం చేయాలని జాయింట్ కలెక్టర్ కోరగా వారు కూడా అంగీకరించినట్లు చెప్పారు. 23వ తేదీన నిర్వహించిన సభ విజయవంతం కావడంతో స్థానికంగా అభినందన సభను ఏర్పాటు చేసుకున్నట్లు రవికుమార్ శ్రీనివాసులు చెప్పారు. ఈ అభినందన సభలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పి శివకేశవరావు, రాష్ట్ర మహిళా కోశాధికారి జి సువర్ణకుమారి, డీలర్లు కుంచెం కృష్ణ, ఎన్ రమణ, డి శ్రీనివాస్, ఐ కాటమరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బి రవికుమార్, నేను కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ని, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మరి ఈరోజు ఈ యొక్క సమావేశం, కాకినాడ జిల్లా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన గత నెలలో జరిగిన రాష్ట్ర రేషన్ డీలర్ మహాసభ గత నెల 23వ తారీఖున జరిగిందండి. దానికి సంబంధించిన విజయోత్సవ సభగా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మరి దాదాపు రాష్ట్రంలో ఉన్న 20,000 మంది డీలర్స్, మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో విజయవాడలో జరిగిన ఈ మీటింగ్ని సక్సెస్ఫుల్గా జరిగించారు. దీనికి ముఖ్య అతిథిగా మా యొక్క సివిల్ సప్లై మినిస్టర్ కావూరు నాగేశ్వరరావు గారు రావడం జరిగింది. మరి వారు కూడా మా డీలర్స్కి ప్రత్యేక హామీలు ఇవ్వడం జరిగింది. మా యొక్క డీలర్ సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి నిజంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇంత గొప్పగా జరిగించిన మా యొక్క జిల్లా మండల ప్రెసిడెంట్ సెక్రటరీలకు, అలాగే జిల్లా ముఖ్యమైన నాయకులందరికీ కూడా ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ ఎంతోమంది ఎంతో కృషి చేసి మరి జిల్లా నుంచి దాదాపు 1000 మందిని డీలర్స్ని మరి తీసుకువెళ్ళడం జరిగింది. అందు కాబట్టి ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే మాకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాల్సిందిగా మరి మినిస్టర్ గారు తెలియజేయడం జరిగింది. వాటిని పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. అలాగే మాకు ఉద్యోగ భద్రత, అలాగే ఆర్థిక భద్రత కల్పించమని అడగడం జరిగింది. అలాగే మా కమిషన్ విషయంలో కూడా వారు మరి పెంచే విధంగా ఆలోచన చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మరి మా కాకినాడ జిల్లా సంబంధించిన కొన్ని విషయాలు, కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని మరి గౌరవ జేసీ గారి దృష్టికి త్వరలో తీసుకెళ్ళబోతున్నాం. ఆల్రెడీ గతంలో కూడా తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడం జరిగింది. అలాగే మాకు సంబంధించిన కొన్ని విషయాలు ఏదైందో, ఈ గుడాం తూకం విషయంలో ఏదైతే ఉందో, ఆ తూకం విషయంలో మాకు 100% తూకం వేసి ఇవ్వమని మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా కొన్ని దిక్కులను జరుగుతుంది, కొన్ని దిక్కులు ఇంకా జరుగుతారు అమ్మనవటం లేదు. అలాగే మరి ఎలక్ట్రికల్ వేవ్ మిషన్లో ప్రతి ఎంఎల్ఎస్ పాయింట్కి పెట్టించడం జరిగింది, కానీ అవి నిరుపయోగం ఉన్నాయి. ఇవాళ పక్కన పెట్టేశారు. 30 క్వింటాలు 3 టన్నుల కాటాలు, చిన్న చిన్న కాటాల ద్వారానే తూక వేస్తున్నారు తప్ప దాని నుంచి కూడా మాకు పూర్తి వేమెంట్ రావట్లేదు. కాబట్టి ఆ వేమెంట్స్, ఆ వేబిజ్జిని మళ్ళీ రిపేర్ చేయించి వేబిజ్ ద్వారా మాకు తూకం వేసి ఇప్పించవలసిందిగా మరి గౌరవ జేసీ గారికి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా మాకు జిల్లాలో మరి కొన్ని మండలాల్లో, అలాగే అర్బన్ ప్రాంతాల్లో ఈ కార్డులు సమానత లేదు, రాసిలేషన్ జరగలేదు. ఎక్కువ కార్డులు ఉన్న వాళ్ళకి ఎక్కువ కమిషన్ వస్తుంది, ఎందుకంటే కమిషన్ ద్వారా మాత్రమే మాకు ప్రభుత్వం ఆదాయం ఇస్తుంది. కాబట్టి ఆ ఎక్కువ కార్డులు ఉన్న వాళ్ళకి ఎక్కువ కమిషన్ వస్తుంది, తక్కువ కార్డులు తక్కువ కమిషన్ వస్తుంది, దాన్ని కూడా సమానం చేయమని మరి చెప్పడం జరిగింది. గౌరవ జేసీ గారు త్వరలో అది కూడా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మాకు సంబంధించిన ఈ గన్ని బ్యాగ్స్ విషయంలో కానీ, అలాగే కాటా వేయి మిషన్ స్టాంపేజ్ విషయంలో కానీ, అలాగే మరి దింపుడు గోలు విషయంలో కూడా ఆల్రెడీ మా రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ద్వారా వారిని సాధించడం జరిగింది. ఇవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం ద్వారా ఇప్పించే ఏర్పాటు చేస్తానని మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మా సమస్యలన్నీ పరిష్కరించడం కొరకు, అలాగే జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ చేసినందుకు గాను ఈ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న మండల ప్రెసిడెంట్ సెక్రటరీలు రావడం జరిగింది. ఈ మాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క రేషన్